ప్రకాష్ రాజ్ గారికి ఎందుకు బాధ్యత లేదు, ఆయన ఎందుకు ఇర్రెస్పాన్సిబుల్ అంటే, ఆయన తెలుగువాడు కాదు కాబట్టి ఇర్రెస్పాన్సిబుల్లా? అదొక్కటేనా? మనిషి రెస్పాన్సిబుల్ ఆర్ ఇర్రెస్పాన్సిబుల్ అని మనము డిసైడ్ చేయడానికి మనం ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళం అన్నదేనా ఒక గైడ్ లైన్? అంటే వాట్ ఆర్ వి ట్రైంగ్ టు సే? నేను అనేది ఎందుకు, నేను నిజంగా నేను ఒక పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ గారిని కలిశాను, సారీ ఆయన పేరు చెప్పచ్చా లేదో తెలియదు. సో ఆయన అన్నారు, ఏమా ఎలా ఉంది మా అన్నారు. సార్ ఉంది అన్న, మీరు నాకు ఓట్ చేయాలన్న, అమ్మ నన్ను అడగద్దు, నేను రానమ్మా, నిజంగా చాలా బాధాకరంగా ఉంది జరుగుతుంది చూస్తే అన్నారు. నిజం సార్, కరెక్టే, చాలా గొప్పగా ఉందని చెప్పేలాగైతే నాకు కూడా లేదు, అందుకే నేను కూడా మిమ్మల్ని అడగలేను సార్ అని చెప్పాను ఆయన. నిజంగా అలాగే ఉంది. సరే, ఇంకొక దాంట్లో ఇంకొక ఇంటర్వ్యూలో విష్ణు గారు అన్నారు, ఎనోనిమస్గా, విష్ణు నువ్వే ప్రెసిడెంట్గా ఉండమని ఇండస్ట్రీ పెద్దలందరూ మాట్లాడారు అని చెప్పి, ఆ తర్వాత ఎవరో పోటీకి దిగారు అందువల్ల నేను రావాల్సి వచ్చిందని. ఏ ఇండస్ట్రీ పెద్దలు ఎవరు ఎనోనిమస్గా ఉండాలని ఎవరు డిసైడ్ చేశారు? నాకు ఒక్క విషయం ఇంత 0.0001% కూడా దాని గురించి నాకు తెలియదు. అంటే మరి ఇండస్ట్రీలో పెద్దలందరూ, నేను ఒక జనరల్ సెక్రటరీగా ఉన్నాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో, కనీసం మాతో మాట్లాడరా, మాతో డిస్కస్ చేయరా, ఎనోనిమస్గా ఎవరిని ప్రెసిడెంట్గా చేయాలి లేకపోతే ఎనోనిమస్గా ఒక డెసిషన్ తీసుకుంటామని అనడానికి ఒక డిస్కషన్ ఉండదా? ఎవరు చెప్పారు? అలా నిజంగా ఇండస్ట్రీ పెద్దవాళ్ళందరూ కలిసి అందరితో డిస్కస్ చేసి ఇలా చేయండి అంటే ఎవరు ఎదురెళ్తాము? అలాంటి ప్రక్రియ జరగలేదు. జరగలేదు కాబట్టి సరే, ప్రకాష్ రాజు గారు వచ్చారు, ఆయన ఏదో నేను నిలబెడతానన్నారు. డెఫినెట్గా ఆయన ఫస్ట్ ఇచ్చిన ఆయన ఇంటర్వ్యూలో విన్నప్పుడు నేను కూడా కొంచెం బాధపడ్డా, ఇక్కడ ఎవరు సరైన వాళ్ళు లేరు అందుకే నేను వస్తున్నాను అన్నట్టు ఆయన ఏదో అన్నారు. అది కరెక్ట్ కాదని నాకు అనిపించింది.